హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్షిప్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే జంప్ చేసింది అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అయితే చేసిందండి సో ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్తాను అలాగే కొత్త వారు ఏం చేయాలి అలాగే పాతవారు ఎలా అప్లై చేసుకోవాలి ఇట్లాంటివన్నీ ప్రోత్సహంతో కూడా ఈ అయితే చెప్తానండి సో మహిళలు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ ఫాలో అయితే ట్రై చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి వెంటనే మీకైతే తెలియపరుస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం అండి సో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకి రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఇక మూడో విడతకు సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ చేసేందుకైతే టైం అయితే అయ్యిందండి జూన్లో మనకి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందండి సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే కొత్త వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా జూన్ నెలలో ఒక ఇరవై రోజుల ముందు ఈ పథకం స్టార్ట్ చేసే ముందు ఒక ఇరవై రోజుల ముందు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి అలాగే పాత వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి అయితే బయోమెట్రిక్ తమ్ము అయితే తీసుకుండి వాళ్ళని కేవైసీ అయితే చేసి వాళ్ళని యాక్టివ్ అయితే చేస్తారండి పథకానికి అర్హులా కాదని చెప్పేసి గుర్తించడం అయితే జరుగుతుందండి వీరందరి ఖాతాలో కూడా మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులు అయితే మళ్ళీ జమ చేయబోతున్నారండి సో ఈ యొక్క డబ్బుల్లో తగ్గించడం అనే మాట అయితే లేదు ఎలా డబ్బులు మనకి రెండు సంవత్సరాలు ఇచ్చారో అలాగే ఈ సంవత్సరం కూడా అయితే డబ్బులు ఇవ్వబోతున్నారండి సో ఈ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అన్ని తెలియజేస్తాను అలాగే మీకు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టుకోవాలనేది రప్పగా మనం చూసుకుంటే కనుక క్యాస్ట్ ఇంకమ్ అనేది రీసెంట్గా అయితే ఒక ఆరు నెలలు న్యూగా అయితే చూసుకోండి రీసెంట్గా అప్లై చేసింది అలాగే కంపల్సరీ ఆధార్ కార్డు ఏదైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే కనుక ఆధార్ హిస్టరీ కూడా తీయించుకోండి మీ దగ్గర అయితే పెట్టుకోండి అలాగే రేషన్ కార్డు జిరాక్స్ కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి సో ఈ ప్రూఫ్స్ ఉంచుకుంటే ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే మీకైతే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని నేనైతే తెలియజేస్తుంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి